జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని యూసఫ్ గూడ వెంగళరావు నగర్ యాదగిరి నగర్ నుంచి రోడ్డు వైండింగ్ కొలతలు ఒక తోకలా వచ్చినాయని, సరిగ్గా కొలతలు చేయకపోవడం వల్ల రోడ్డు వైండింగ్ కోసం ఇంటి స్థలాలు ఇచ్చిన యజమానులకు నిరాశే మిగిలిందని వెంగళరావు నగర్ డివిజన్ కార్పొరేటర్ దేదీప్యారావు ఆరోపిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ సమస్య ఏర్పడిందని అన్నారు. ఇప్పటికే 4-5 సార్లు కొలతలు కొలిచినా 80 ఫీట్ల రోడ్డు మాస్టర్ ప్లానింగ్ లో ఉందని టౌన్ ప్లానింగ్ జిహెచ్ఎంసి అధికారులు దీనిపైన దృష్టి పెట్టి ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెహమత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి, యూసఫ్ గూడ కార్పొరేటర్ రాజ్కుమార్, కార్యకర్తలు, జిహెచ్ఎంసి అధికారులు పాల్గొన్నారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని యూసఫ్ గూడ వెంగళరావు నగర్ యాదగిరి నగర్ రెహమత్ నగర్ డివిజన్ రోడ్డు వైండింగ్ 80 ఫీట్ రోడ్డు దాదాపు 11:30 కోట్లతో నిర్మిస్తే జిహెచ్ఎంసి అధికారుల నిర్లక్ష్యం వల్ల ఎటువంటి పనులు కూడా చేపట్టలేదు, ఎందుకు అని ప్రశ్నిస్తే రోడ్డు రైడింగ్ లో అవకతవకలు జరిగినాయి కొలతల్లో అని సమాధానం చెబుతున్నారు. దీనిపైన ఉన్నతాధికారులకు శాసనసభ్యులు మాగంటి గోపినాథ్ ఫోన్లో మాట్లాడినా సరిగ్గా స్పందించకపోవటం ఆగ్రహం వ్యక్తం చేశారు. మన రహమత్ నగర్ వెళ్ళే దారిలో ఈ పబ్లిక్ ఇన్కన్వీనియంట్గా ఉందని చెప్పేసి గతంలో మన ప్రభుత్వం వీరికి 80 ఫీట్స్ రోడ్ చేయాలి, ఇక్కడ పబ్లిక్ ఎవరికి కూడా ఇన్కన్వీనియన్స్ ఉండకూడదు అనే ఉద్దేశంతో ఇది రోడ్ వైండింగ్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. 2015లో బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ల్యాండ్ అక్విజిషన్ కింద చెక్స్ ఇవ్వడం జరిగింది, వారికి సంబంధించినటువంటి ఆస్తి నష్టం కింద పరిహారం కూడా చెల్లించడం జరిగింది. కాబట్టి దాని ప్రకారం 80 ఫీట్స్ రోడ్డు చేపట్టే క్రమంలో మళ్ళీ ఈ బాధిత కుటుంబం ఎవరైతే ఉన్నారో వాళ్ళది ల్యాండ్ అక్విజిషన్ కంటే ఎక్కువ చేసుకొని ఈ యొక్క రోడ్ నిర్మాణం చేపట్టినప్పుడు ఇప్పుడు చూస్తే ఇక్కడ మనం గవర్నమెంట్ ఆఫీసర్స్కి వాళ్ళ డిపార్ట్మెంట్లోనే ఒకరికొకరి కోఆర్డినేషన్ లేకుండా వారు బిహేవియర్ తెలియనట్టు బిహేవియర్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మేము అడిగేది ఒక్కటే, ఇక్కడ ఏదైతే గవర్నమెంట్ ప్రజాసొమ్ము తీసుకున్నారో దాని ప్రకారం 80 ఫీట్స్ రోడ్ చూపించి ఇక్కడున్న ప్రజలకు కానీ ఇక్కడున్న ఈ ట్రాఫిక్ అంతరాయం కలగకుండా రోడ్ వైండింగ్ కార్యక్రమం అతి త్వరలో చేపట్టాలని మేము గవర్నమెంట్ అధికారులను కోరడం జరుగుతుంది. అదేవిధంగా ఈ బాధిత కుటుంబానికి కూడా న్యాయం చేయాల్సిందిగా మేము మీడియా ద్వారా కోరుచున్నాం. చెక్పోస్ట్ దగ్గర ఉన్నాము, యాదగిరి నగర్ వెంగళరావు నగర్ డివిజన్. ఇది రోడ్ వైండింగ్ 2015లోనే ల్యాండ్ ఎక్విజిషన్ ఆఫీసర్స్ వచ్చి ఇది 80 ఫీట్ రోడ్ కోసం అని చెప్పి ఇక్కడ ల్యాండ్ 2015లోనే వీళ్ళందరికీ పేమెంట్స్ ఇవ్వడం జరిగింది. పేమెంట్స్ ఇచ్చేసాక 2015 నుంచి 2018 మొన్న 2019 మన కోవిడ్ టైం వరకు కూడా ఇది ఇల్లు 80 ఫీట్ రోడ్ గురించి ఏమి పట్టించుకోలేదు. 2015లోనే అందరూ పేమెంట్స్ తీసుకోవడం జరిగింది. 2018-19-20 వరకు కూడా ఏ ఆఫీసర్స్ పట్టించుకోలేదు 80 ఫీట్ రోడ్ గురించి. 80 ఫీట్ రోడ్ గురించి ప్రశ్నించగా మన గౌరవ జూబ్లీ శాసనసభ్యులు శ్రీ మాగంటి గోపినాథ్ గారు అలా ఆఫీసర్స్ని ప్రశ్నించగా అప్పుడు వచ్చి 2020 మన కోవిడ్ టైంలో వచ్చి ఈ ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్స్ వచ్చి ల్యాండ్ ఎక్వైర్ చేసుకొని వెళ్ళారు. ల్యాండ్ ఎక్వైర్ చేసేసుకున్నాక ఇది అవతల ఇప్పుడు కూడా 80 ఫీట్ రోడ్ అనేది మనకి చూపించట్లేదు. మేము కార్పొరేటర్స్గా ముగ్గురు ఈ రోడ్ అనేది 3 డివిజన్లకి సంబంధించిన రోడ్డు, యూసఫ్గూడ డివిజన్, వెంగళరావు నగర్ డివిజన్, ఇంకా రెహమత్ నగర్ డివిజన్కి సంబంధించిన రోడ్డు. ముగ్గురు కార్పొరేటర్లు మేము గెలిచాక ఈ 80 ఫీట్ రోడ్ గురించి మేము ఆఫీసర్స్ని ప్రదేశాలు చాలాసార్లు ప్రశ్నించడం జరిగింది. ప్రశ్నించినా సరే ఒక్కొక్కళ్ళు అంటే ఆఫీసర్స్లో సమన్వయం లేకుండా అంటే ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్స్కిను టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్కి సమన్వయం లేకుండా వాళ్ళలో వాళ్ళే మాకు సంబంధం లేదంటే మాకు సంబంధం లేదా అనుకుంటూ ఇప్పటి వరకు మాకు 80 ఫీట్ రోడ్ ఏదైతే మాకు కన్సర్న్డ్ ఉందో ఈ రోడ్ గురించి అనేది మాకు చూపించట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఈ రోడ్ చూస్తున్నారు చాలా కంజెస్టెడ్ రోడ్, ఎప్పుడో ఇది మనం 2014-15లోనే పెట్టింది రోడ్ వైండింగ్ కోసం అని. ఇక్కడ బస్సులు తిరిగినా లేకపోతే ఎందుకంటే చాలా చిన్న బస్తీ కావడం వల్ల బస్సులు తిరిగినా చాలా ఇబ్బందులు పడుతున్నారు.